ఎందుకైన మావాడు నత్తబడిపోయాడు ఎందుకో ఈనాడు కత్తిలా పదునైన చురుకైన మావాడు మెత్తబడిపోయాడు ఎందుకో ఈనాడు ఏమిటో నీ బాధ ఏమిటో నీ బాధ నాకైన చెప్పు బాయి ఆ రహస్యం కాస్త ఇకనైన విప్పబోయి ఆ రహస్యం కాస్త ఇకనైన విప్పబోయి నిండుగా నువ్వు నేడు నవ్వాలి అందుకు నేనే మేయువాలే నిండుగా నువ్వు నేడు నవ్వాలి అందుకు నేనే మేయువాలి చుక్కలను కోసుకొలితేమంటావా దిక్కులను కలిపేయమంటావా దింపమంటావా దింపమంటావా ఆ చంద్రుణ్ణి ఆ కుంసమంటావా ఆ సూర్యుణ్ణి ఏమి చేయాలన్నా చేస్తాను కోరితే ప్రాణమైన ఇస్తాను ఆ ఏమి చేయాలన్నా చేస్తాను కోరితే ప్రాణమైన ఇస్తాను దోస్తికి నజరానా దోస్తికి నజరానా చిరునవ్వు రా నాన్న దోస్తికి నజరానా చిరునవ్వు రా నాన్న ఒక్క నవ్వే చాలు వద్దులే వరహాలు గుడ్ మార్నింగ్ ఆల్ అందరికీ నమస్కారం అండి శివగారు అలా మదర్ ఫ్రెండ్షిప్ డే అంటే 365 రోజులు ఏదో డే జరుగుతూనే ఉంటుంది అనుకోండి ఆ జరిగే డేస్లో మనకు కావాల్సినవి మనం చేయగలిగినవి మనకు ఉద్దేశింపబడి మాత్రమే మనం ఆచరిస్తూ ఉంటాం మిగతా అన్ని తెలుసుకుని వదిలేస్తూ ఉంటాం నిజం చెప్పాలంటే ఫ్రెండ్షిప్ అంటే ఇప్పుడు మనందరి మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ అని నేను అనుకోను ఇది ఫ్రెండ్షిప్ కాదు ఇది కేవలం అవకాశం అవసరం పరిచయం మాత్రమే ఫ్రెండ్షిప్ అనేది చిన్నతనంలో ఏర్పడుతుంది చిన్నతనంలో మనం ప్రైవేట్ ఐ మీన్ ప్రైమరీ స్కూల్స్లో చదువుతున్నప్పుడు కానీ హై స్కూల్స్లో చదువుతున్నప్పుడు కానీ నిజమైన స్నేహితులు నిజమైన ఫ్రెండ్షిప్ అప్పుడు ఏర్పడుతుంది అప్పుడు ఏర్పడిన స్నేహం జీవితాంతం ఉంటుంది ఇప్పుడు ఈ వయసులో ఉన్న స్నేహం అనేది చూసారంటే అవసరానికి స్నేహం చేస్తాం ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో జడ్జి చేసుకుని స్నేహం చేస్తాం ఎవరు అవసరం మనకుందో అంతవరకే మనం ఉంటాం తప్పితే వాళ్ళకి పూర్తిగా మనసు మనం ఎవ్వరం కూడా ఇంతమంది ఇక్కడ కలిసి తిరుగుతున్నప్పటికీ కూడా ఈ వ్యక్తితో ఎంతవరకు మాట్లాడచ్చు ఈ వ్యక్తితో ఎంతవరకు మాట్లాడచ్చు అని ఒక జడ్జిమెంట్తోనే మాట్లాడుతాం తప్పితే చిన్నప్పుడు అలా కాదు ఓపెన్గా మనం చేసినవన్నీ కూడా చెప్పేసుకుంటూ ఉంటాం ఒకరికొకరు గొప్పగా చెప్పుకుంటాం చేసిన దొంగతనమైనా చెప్పుకుంటాం ఇంకో రకమైన పనులైనా చేసుకుంటాం చెడ్డ పైనైనా చేసుకుంటాం రకరకాలుగా చెప్పుకుంటాం ఫ్రెండ్షిప్ అనేది చిన్నతనంలో రెండు రకాలుగా ఉంటుంది ఒకటి స్నేహం రెండు నిజమైన స్నేహం స్నేహం అంటే మన స్నేహితులు మన క్లాస్మేట్స్ కానీ వాళ్ళందరూ మనం ఏం చెప్పినా నమ్ముతారు రే నేను అది చేశాను రే అంటే రే భలే చేసేవరా అని అడ్మైర్ అవుతారు సంతోషంగా రే భలే చేశాను రావు రే వాడు వైఎస్ఎన్ గడు ఇలా చేసాడంట్రా అని ఒకరితో ఒకరు చెప్పుకుని అడ్మైర్ అవుతారు మనల్ని ఉత్సాహపరుస్తారు అది స్నేహం కానీ కొంతమంది ఉంటారు వాళ్ళు నిజమైన స్నేహితులు మనం ఏం చేస్తున్నా సరే వాళ్ళు కూడా మనతో పాటు పార్టిసిపేట్ చేస్తారు ఆ పనిలో వాళ్ళు కూడా భాగస్వాములు అవుతారు ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్నతనంలో క్రికెట్ ఆడుతూ ఏదో వీధిలో క్రికెట్ ఆడుతూ ఒక కిటికీని బద్దలు కొట్టాను అనుకోండి ఎవరికైనా పక్కింట్లో కిటికీని నా స్నేహితుడు నిజమైన స్నేహితుడు అది బౌలర్ అయి ఉంటాడు లేదా టీంలో కనీసం మెంబర్ అయి ఉంటాడు లేదు నేను పక్కింటి దొడ్లో ఏ చెట్టు ఎక్కి ఏ పక్కవాడి జాకాయలు కోసేసుకుంటున్నాను కోసేస్తున్నాను అనుకోండి నా నిజమైన స్నేహితుడు ఎక్కడుంటాడంటే వాడి చెట్టు కింద అలా చెప్పులు కొట్టుకుని రెడీగా ఉంటాడు పొరపాటున ఆడు తలుపు తెలిసి బయటకు వచ్చి ఆడు ఇటు దూకి పారిపోవడానికి చెప్పులు వేసుకునేంత టైం ఉండదు ఈ చెప్పులు ఇటు పట్టుకుని రెడీగా ఉంటాడు ఆడు కానీ తలుపు తీసుకొస్తే ఈడు ముందు పరిగెడతాడు ఆడు దూకి ఆడు పరిగెడతాడు అది నిజమే అది స్నేహం అందువల్ల అటువంటి స్నేహితుల్ని జీవితంలో ఎప్పుడూ మర్చిపోకూడదు ఎప్పుడైనా సరే ఆ చిన్నతనంలో ఆ స్కూల్ టైంలో కానీ ఆ ఎలిమెంటరీ స్కూల్ టైంలో కానీ మనతో పాటు చదువుకున్న వాళ్ళు ఎక్కడన్నా మనకు లారస పడినప్పుడు వాళ్ళు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నా ఏదైనా అవసరంలో ఉన్నా అర్జెంటుగా వాళ్ళకి సహాయం చేయడానికి మనం ముందుకెళ్ళాలి ఎందుకంటే ఆనాటి స్నేహం అదొక్కటే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఆనాటి స్నేహితులను మనం ఏరా ఏరా అని పిలుచుకోగలుగుతాం ఈనాటి స్నేహితులు ఎవరైనా మనం ఏరా ఏరా అని పిలుచుకోగలమా కనీసం ఏమయ్యా అని కూడా అనలేని పరిస్థితి
యామండి వరకే. అంటే ఏంటి ఆ డిస్టెన్స్ పెరిగింది చూసారా? ఆ రోజున స్నేహితుని ఎరా ఎరా అని పూచుకునేటప్పుడు కొన్ని కాలేజీ లెవెల్కి కానీ ఇంకా లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లెవెల్కి కానీ వచ్చేసేటప్పటికి కొన్ని లిమిటేషన్స్ వచ్చారు. ఆ లిమిటేషన్స్ మనల్ని మన హద్దుల్లో ఉంచుతాయి, ముందుకి వెళ్ళనివ్వు. అందువల్ల ఆనాటి స్నేహమే నిజమైన స్నేహం. అటువంటి ఎందుకో డాక్టర్ గారి దగ్గరికి కూడా వెళ్ళి ఏంటి మధ్యంతా నాకు ఎంత ఏదో నీరసంగా ఉంటుందండి, అదే కాకుండా ఏదో పోగొట్టుకున్నట్టు ఏదో ఇది ఏదో రకరకాలుగా ఉంటుందని నా మనస్తో అడిగితే ఆయన ఒకటే మందు రాస్తాడు, వెళ్ళి నీ చిన్ననాటి స్నేహితులు ఎవరైనా తాళతో నాలుగు రోజులు కాలక్షేపం చేసినవా మీ ఊరు పోవాలంటే. ఎందుకంటే ఆనాటి గుర్తులు, ఆనాటి స్నేహాలు, ఆనాటి చేసిన పనులు మళ్ళీ మనం ఒక్కసారి రికలెక్ట్ చేసుకుంటే ఏంటంటే ఇలా చేసామా అని మనకే ఆశ్చర్యం వేస్తుంది, ఏదంటే ఆ దొడ్లు కాయలు కోసేసుకున్నామా అని మనకే ఆశ్చర్యం వేస్తుంది. అందువల్ల ఆ స్నేహం కావాలి. ఇప్పుడు మనలో ఉన్న ఈ స్నేహాన్ని కూడా ఆ స్నేహంగా మలుచుకోవడానికి ఈ రోజున ప్రయత్నం చేద్దామని మీ అందరికీ మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మన అల్లరి పనులు కానీ ఏదైనా తొంటర పనులు కానీ ఇప్పుడు కూడా అప్పుడప్పుడు పాత స్నేహితులు వస్తే అవి మెమరీసుకుంటూ ఉంటాం. అలాంటి జ్ఞాపకాలు గుర్తుండాలంటే మన ఎక్కువ మంది స్నేహితులతో మన ఫ్రెండ్షిప్ చేస్తుంటే ఎప్పుడైనా తగులుతారా ఏం చేస్తున్నావు యోగక్షేమాలు అడుగుతున్నాను, నేను ఇక్కడ ఉంటున్నాను నువ్వు అక్కడ ఉంటున్నావు ఈ పిల్లలు ఏం చేస్తున్నారు అన్న స్థాయికి ఆ స్నేహం ఉంటుంది, ఎరా అని పిలుచుకునే మనస్తత్వం ఉంటుంది. ఇప్పుడు స్నేహం పొద్దున్నే సాయంత్రం ఎప్పుడు కలిసినా కూడా పెద్ద అయ్యాక ఆ స్నేహం యావండి అన్న స్థాయిలో ఉంటుంది, ఏరాకి యావండికి చాలా వ్యత్యాసం ఉంటుంది. కనుక యావండి కన్నా ఏరా అన్న స్నేహాన్ని మనం ఎక్కువ గౌరవించి వాళ్ళతో మమేకమయ్యి మాట్లాడుకోగలుగుతాం. అలాంటి ఫ్రెండ్షిప్ డే ఈరోజు వచ్చింది కనుక ఎప్పుడైనా సరే యావండి అన్న పిలిచేవాళ్ళు కూడా ఎక్కువ మందిని మనం వాళ్ళ మనస్తత్వాలు మనం తెలుసుకుని మన మనస్తత్వాలు తెలియజేసి వాళ్ళతో మమేకమై తిరిగితే మంచిది. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్షిప్ ఇక్కడ వ్యత్యాసం లేకుండా ఉండాలి, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరితో మమేకమై ఉంటేనే అదే ఫ్రెండ్షిప్ మిగులుతుంది. ఇక్కడ వాకర్స్గా పొద్దున్నే 6 గంటల నుంచి ప్రయాణం చేస్తాం, 8:30 వరకు అందరం హాయ్ హాయ్ అని చెప్పుకుంటూ ఉంటాం, సరదాగా తిరిగి హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటున్నాం. కనుక ఇలాగే ప్రతిరోజు కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే పలకరించుకుంటూ ఉండాలని ఇండస్ట్రీ మాట్లాడుతున్న కోరుకుంటూ తెలియజేసుకుంటాం. స్నేహానికి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, ప్రతి ఒక్కరు మన కష్టకాలంలో తోడుగా ఉండేది ఒక స్నేహితుడు. మన కనీపించిన తల్లిదండ్రులు కూడా కొన్ని విషయాలు మనం తెలియపరచలేము. అలాంటిది ఓన్లీ ఒక ఫ్రెండ్గానే మన బాధ అయినా సరే సంతోషమైనా సరే తక్కువైనా సరే ఎక్కువగా షేర్ చేసుకునేది మన స్నేహితులు. ఈరోజు స్నేహితులకి అందరికీ స్నేహితులకి దోషం శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తాం. వాకర్స్